ఈరోజు డిసెంబర్ 10 ఏకూజామున చెన్నైకి దక్షిణాన మహాబలిపురం వద్ద తీరాన్ని దాటిన మాండస్ తుఫాను తరువాత ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి క్రమేణా బలహీనపడింది. ఈరోజు మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీద ఆవరించి ఉన్నది. ప్రభావంతో ఈరోజంతా ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలలో జల్లులు జల్లులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తీరాన్ని దాటే సమయంలో మాండస్ తుఫాను ఉత్తర తమిళనాడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉత్తర తమిళనాడు జిల్లాల్లో చెన్నై మహానగరంలో అతి భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా ప్రస్తుత తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నది. మాండస్ తుఫాను ప్రభావంతో 2 రోజులుగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దుల్లోని శేషాచలం కొండల్లో, ఉమ్మడి కడప నెల్లూరు సరిహద్దుల్లో ఉన్న వెలికొండల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా అనంతపురం జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దీనివలన ప్రస్తుత తిరుపతి జిల్లాలోని తూర్పు ప్రాంతం గూడూరు డివిజన్లో స్వర్ణముఖి పరివాహ ప్రాంతానికి, ప్రస్తుత నెల్లూరు జిల్లాలోని పెన్నా నది పరివాహ ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉన్నది. ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో రోడ్డు రవాణా వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయి.